వెళ్తారు. అలా వెళ్లిన వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే చాలా ఘోరంగా చంపబడి ఉంటారు. అసలు ఆ నైట్ ఏం జరిగింది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఇంకా మూవీ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీ టూ టైప్ ఆఫ్ ఆడియన్స్ ని సాటిస్ఫై చేస్తుంది. ఫస్ట్, ఎరోటిక్ మూవీ లవర్స్. ఇలాంటి మూవీ లవర్స్ కూడా ఉంటారా అంటే ఎస్ ఉంటారు. సో వాళ్ళని ఫుల్ సాటిస్ఫై చేస్తుంది ఈ మూవీ. మూవీ స్టార్ట్ అయిన 10 మినిట్స్ నుండి అడల్ట్ సీన్స్ స్టార్ట్ అవుతాయి విత్ న్యూడిటీ. లాస్ట్ 40 to 15 మినిట్స్ వరకు బ్యాక్ టు బ్యాక్ సీన్స్ వస్తూనే ఉంటాయి. సెకండ్ వన్ ఇస్ మూవీ లవర్స్, బ్రూటల్ అండ్ గోరీ బ్లడ్ మూవీ లవర్స్ అని. ఇంకా మీలాంటి వాళ్ళకైతే లాస్ట్ 40 మినిట్స్ పండగే. చాలా అంటే చాలా బ్రూటల్ అండ్ గోరీగా ఉంటాయి సీన్స్. కొన్ని సీన్స్ కి అయితే వామిట్ కూడా వస్తుంది, అలా ఉంటాయి. మూవీ స్టార్టింగ్ ఒక చిన్న షాట్ ఉంటుంది, దాంట్లోనే తెలిసిపోతుంది ఇంకా మూవీ ఎలా ఉంటుందో అని. అండ్ రైటర్ అండ్ డైరెక్టర్ డన్ గ్రేట్ జాబ్. ఎరోటిక్ మూవీగా స్టార్ట్ చేసి లాస్ట్ కి బ్రూటల్ థ్రిల్లర్ గా ఎండ్ చేశారు. అడల్ట్ సీన్ ని కూడా మూవీ స్టోరీ లైన్ కి కరెక్ట్ అయ్యేలా ప్లాన్ చేశారు. జంప్ స్కేరీ సీన్స్ లేకపోయినా కూడా మూవీ మనల్ని చాలా భయపడుతుంది. అసలు ఏం జరుగుతుందో అనే టెన్షన్ మన మైండ్ లో రన్ అవుతూ ఉంటుంది. అండ్ కమింగ్ టు ది యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, దే జస్ట్ నెయిల్డ్. పర్ఫెక్ట్ కాస్టింగ్, క్యారెక్టర్స్ కి తగ్గట్టు బాగా పర్ఫార్మ్ చేశారు. ఆ మెయిన్లీ అయితే ఆ ఓల్డ్ ఏజ్ పర్సన్స్. లాస్ట్ 15 మినిట్స్ వీళ్ళ పర్ఫార్మెన్స్ తో మూవీ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. బీజిఎం ఇస్ టూ గుడ్, సౌండ్ మిక్సింగ్ బాగా సెట్ అయింది. సినిమాటోగ్రఫీ కూడా 1970 వింటేజ్ లుక్ తీసుకొచ్చింది. ఒకే లొకేషన్ లో అయినా కూడా పర్ఫెక్ట్ గా ఫ్రేమ్ సెట్ చేశారు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ ఆల్సో గుడ్. ఇంకా నెగటివ్స్ లోకి వెళ్తే స్లో పేస్డ్ మూవీ, చాలా స్లో ఉంటుంది. బట్ పేషెన్స్ తో చూడండి, మీకు నచ్చుతుంది. అండ్ యాంటాగనిస్ట్ క్యారెక్టర్ బ్యాక్ స్టోరీని ఇన్ డెప్త్ గా ప్రజెంట్ చేస్తే బాగుండు అనిపించింది. అప్పుడు ఇంకా కనెక్ట్ అవుతాం. అండ్ సీన్స్ ఆర్ ప్రిడిక్టబుల్. ఫైనల్ గా ఇట్స్ అ మస్ట్ వాచ్ ఎరోటిక్ స్లాషర్ ఫిల్మ్. మూవీ నేమ్ ఇస్ ఎక్స్, ఇట్ ఇస్ అవైలబుల్ ఆన్ అమెజాన్ ప్రైమ్. లాంగ్వేజ్ ఇస్ ఇంగ్లీష్. నోట్ ఏంటంటే ఓన్లీ 18 ప్లస్, ఒక్కళ్ళే చూడండి. ఫ్యామిలీతో సచ్చినా చూడకండి. చూసారనుకో మీరు వస్తారు. ఈ వీడియోకి ఇంకెంతేనండి, అంతే, దట్స్ ఆల్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మేము ముందుకు వస్తూనే ఉంటాం. మీరు చేయాల్సింది ఒక్కటి, ఈ వీడియోని లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. మళ్ళీ ఫ్రైడే రోజు యశోద మూవీ రివ్యూతో కలుద్దాం. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ.